వందనాలు. యేసు శిలువపై పలికిన 7 మాటల ధ్యానంలో మనం ఉన్నాం. అందులో 5 మాటలు గనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 19:28 పట్టు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పకొనుచున్నాను అని. ఈ వాక్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, ఇది లేఖనము నెరవేరినట్లు జరిగింది అని. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితం కనుక మనం గమనించినట్లయితే ఆయన జననము నుంచి మరణం వరకు కూడా ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన కూడా లేఖనము నెరవేర్పోవాలనే జరుగుతుంది. అంటే ఆయన ఏది కూడా తనకు తానుగా సొంతగా చేయలేదు. అంటే ఆయన మన పితరులు ముందుగా ఆయన ఎలా పుట్టబోతున్నాడు, ఎలా జన్మించబోతున్నాడు, ఎలా జీవించబోతున్నాడు, ఆయన పరిచర్య ఎలా ఉండబోతుంది, ఆయన ఎలా మరణించబోతున్నాడు అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకి పాత్ర నిబంధన గ్రంథంలో లిఖించడం జరిగింది. అయితే ఆ విధముగానే యేసు ప్రభు వారు దప్పుకొనుచున్నారు అనే మాటను అన్నాడు. ఆ వాక్యాన్ని మనం చూసుకోవాలంటే కీర్తనల గ్రంథము 22:15 నా బలము ఎండిపోయి చిన్న పెంకు వలె నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఈ విధంగా దావీదు మహారాజు మన ప్రభువు వారు జన్మించక ముందే ఆయన గురించి, ఆయన యొక్క బాధల గురించి, ఆయన శిలువలో అనుభవించే కష్టాలను గురించి ముందుగా మనకు తెలియజేయాలి. అయితే ఈ దప్పుకొనుచున్నారనే మాటను కనుక మనం చూసినట్లయితే దీనిలో మనకు ముఖ్యంగా 2 మాటలు కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే 1 శారీరక దాహము, 2 ఆత్మీయ దాహము. ఈ 2 విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే ముందుగా శారీరక దాహం ఆయనకి ఎందుకు కలిగింది? ఎందుకంటే ఆయన మనకు లాగానే రక్త మాంసాలను కలిగి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనకి అయినా సరే ఏ చిన్న బాధ కలిగినా మనం దానిని తట్టుకోలేము. అదే విధంగానే ఆయన కూడా ఒక మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన గచ్చేమనే తోటలో అప్పగించబడినప్పటి నుంచి ఆయన ప్రయాణాన్ని మనం గమనిస్తే ఆయన రాత్రి అంతా కూడా న్యాయస్థానాల చుట్టూ తిరగడము, ఆ తర్వాత రోజు మండు టెండలో యెరూషలేము వీధుల్లో ఆ శిలువను మోసుకుంటూ వెళ్ళడము, ఆయన కొరటాలతో కొట్టడము, అలాగే ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టడము, ఇలా అనేక విధాలుగా ఆయనకు శారీరక హింసకు గురి చేశారు. ఆ విధంగానే ఆయన దప్పుకు కొనుచున్నారు అనే మాట వాడడం జరిగింది. అయితే ఈ ఆత్మీయ దాహాన్ని గురించి మనం ఆలోచన చేసినట్టయితే ఆత్మీయ దాహంలో ఆయన తన తండ్రి ఎడబాటు వలన ఆ మాటను వాడడం జరిగింది. ఇంతకుముందు మాటలను మనం తెలుసుకున్నాము, ఆయన తన తండ్రి ఆయన విడిచిపెట్టాడు. అయితే ఆయన నీటి ద్వారా ఎన్నో సూచక క్రియలు చేశాడు. నోవాహ దినాలలో ప్రచండ వర్షాన్ని కురిపించాడు, భూమినంతటినీ కూడా జలమయం చేశాడు. అలాగే ఇస్రాయేల్ ప్రజలు సముద్రం అడ్డొచ్చినప్పుడు దాన్ని 2 పాయలుగా చీల్చి 6 నీళ్లపై వారిని నడిపించారు. అదే ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో ప్రవేశించినప్పుడు వారికి నీరు దొరకకపోతే బండ నుండి నీటి ఉబకను రప్పించాడు. ఇలా అనేక విధాలుగా ఆయన నీటి ద్వారా సూచక క్రియలను జరిపించాడు. కానీ అలాంటి ఈయనకు కనీస గుమ్మిడ నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. అది ఎందువలన? మన వలనే. అంటే ఎందుకు? ఆయన మన పాపాలను రక్షించడం కోసం, మనల్ని రక్షించడం కోసం మన కొరకు ఆయన శిలువ మరణాన్ని పొందాడు. మనల్ని నిత్య జీవంలో ప్రవేశించడం కోసం ఆ బాధను అనుభవించాడు. అయితే ఇంత విచారమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రకటన గ్రంథము 7:16 ఒకసారి చూసినట్లయితే వారి మీద ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఈ విధంగా మనకి ఎటువంటి బాధ, ఎటువంటి ఆకలి, ఎటువంటి దాహము ఉండకూడదని మనకి బదులుగా, మనకి ప్రతిగా ఆయన సిలువలో ఆ బలియాగాన్ని అనుభవించాడు. సో ఇక్కడ నుంచైనా మనం ఆయన ఇంత ఈ విధంగా మన కోసం కష్టపడినందుకు ఇక్కడ నుంచైనా, ఇప్పటి నుంచైనా, ఈ క్షణం నుంచైనా మనం మారు మనసు పొంది ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించి ఆయన కొరకు నడిచేవారిగా, ఆయన మార్గంలో నిలిచేవారిగా, ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఉండేవారిగా ప్రయత్నిద్దాం. దేవుడి బుద్ధి మాటను దీవించండి.